నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓంట అంటే కోట్లకు పరిగెత్తడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ కాకపోతే పై కోర్టులో తెలుసుకుంటాము అనేసి అని ఇప్పుడు ఆ పై కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఒక్కరోజు మా సీట్లో కూర్చొని చూడండి, మీరు ఉంటే చూద్దాం, పారిపోకపోతే నన్ను అడగండి అన్నట్టుగానే ఆయన మాట్లాడిన తీరు కనిపిస్తుంది. ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంత ప్రెషర్ ఆయన మీద తీసుకొస్తున్నారా, లేకపోతే కావాలని ఈ రార్థాంతం జరుగుతుందా, ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటి, అంతకుముందు ఏం జరిగింది, ఇవి మాట్లాడడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఒక చీఫ్ జస్టిస్ అత్యున్నత న్యాయస్థానంలో ఉండే వ్యక్తి ఒక్కరోజు నా పొజిషన్లో కూర్చోండి, మీకు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి, ఉంటే చూద్దాము, అంటే ఇక పారిపోవడం తప్పితే మీకు ఇంకోటి అది ఉండదు అనేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. ఏంటి ప్రధాన కారణం అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లే వాళ్ళు కానీ ఆయన ముందు వాదించే వాళ్ళు కానీ వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది బాగా డబ్బులు ఉన్నాళ్ళు ఉంటారు, పలుకుబడి ఉన్నాళ్ళు ఉంటారు. ఈవెన్ అడ్వకేట్స్ కూడా, అడ్వకేట్స్ సీనియారిటీ రామ్ జత్మలానినో కపిల్ సిబాలో ఇంకొకళ్ళు ఆంటీ నేను కోట్లు ఇచ్చి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఈవెన్ చాలా మంది ఉంటారు సుప్రీంకోర్టులో. అంటే వాళ్ళు వీళ్ళేమి కొత్తగా నేర్చుకుని కొత్త సిలబస్లు చదివిన వాళ్ళు వేరే వాళ్ళకి చేత కదని కదా. ఎనీ సుప్రీంకోర్టు లాయర్ ఈజ్ ఎఫిషియంట్ వాళ్ళ ముందు వాదనలు చేయడానికి ఎఫిషియన్సీ ఉంటుంది. ఎవరైనా సరే ఆ ఫైల్ తీసుకుని కేసు ప్రకారం చేయటమే, వాయిదా వేస్తే వాయిదా వేయటం అదే ప్రొసీజర్ ఉంటుంది ఎక్కడైనా సరే. కొంతమంది కేసు ఇస్తే అదేదో తెమ్మిని బొమ్మని చేసేసి ఏదో చేస్తారనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూస్తాం ఇది సీరియస్లీ సార్, సినిమాలలో చూసినప్పుడు వీళ్ళంతా క్రియేట్ చేసిందని అనుకుంటాం, కానీ ఇలాంటి అంటే హై లెవెల్ ప్రొఫైల్ కేసులు వచ్చినప్పుడు అక్కడ చూసినాయి ఇక్కడ సినిమాలు అందుకే వీళ్ళు పెట్టారు అనేసి అప్పుడు కంక్లూజన్కి వచ్చేసాను. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి ఆయన ఇక్కడ లండన్ నుంచి ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, అక్కడ ఒక ఆయన, ఈవెన్ జడ్జి చీఫ్ జస్టిస్ కూడా ఇచ్చేసారు డబ్బులు కాదు. ముగ్గురు ఒకే కేసును వాదిస్తుంటే అక్కడ కేసు వాదించే వాళ్ళు కూడా విసుక్కున్నారు, చీఫ్ జస్టిస్ సంబడి ఎవరు ఏమాట ఎవరు చెప్తారు, అసలు మీరు ఎవరు వాదిస్తారు చెప్పండి అంటే కూడా, అంటే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఆయన ఒకడు, ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జికి పుట్టాడు, వీళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశాడు చంద్రచూడ్, విదేశాల్లో చదువుకున్నాడు, చాలా కాస్మోపాలిటిన్ లైఫ్ చూశాడు. ఆయన ఎంత ఏదో కోర్టులో కూర్చుని ఆ గ్లాసుల్లోంచి చూడటమే తప్ప ఆయన నిజ జీవితం ఆయన తెలుసని నేను అనుకోను. ఆయనకు నిజ జీవితం అనేది తెలిస్తే వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఆయన ఆ కామెంట్ చేయడు, ఎందుకంటే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి న్యాయం కొనుక్కునేవాళ్ళు, పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకునేవాళ్ళనే ఆయన చూస్తున్నాడు. ఒక్క సామాన్యుడు ఎవడైనా సరే రోడ్డు మీద వెళ్ళేవాడిని, వాడిని ఎవడైనా దవడకు పెట్టి పీకితే బాగా పలుకుబడి ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు, కోర్టులో కేసేస్తే అది ఎన్ని వాయిదాలు అయిందో తెలియదు. అదే రఘురామ కృష్ణరాజు లేదంటే జగన్మోహన్ రెడ్డో, అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు కూడా మన బెయిల్ ఏ పరిస్థితిలో వచ్చింది, ఆయన అనారోగ్యం ఏదో కంటి శుక్లం ఆపరేషన్కి బెయిల్ ఇచ్చారు. అది ఎక్కడ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి లోకల్ కోర్టు నుంచి అందరికీ, అంటే అది ఒక పెద్ద ఏమైపోయింది సినిమా లాగా, రోజు సినిమా సీరియల్ లాగా అందరూ ఏమైతుంది ఉత్కంఠతోటి అంత సినిమా నడిచింది. అట్లాగే రఘురామకృష్ణరాజుని వాళ్ళు లాఠీలతో కొట్టారో చంపారో ఆయన ఏం చేశారో అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చారు, ఆయన పోయి డైరెక్ట్గా ఢిల్లీ పోయాడు. అంటే అసలు మన అదే మనం పోతే ఏమంటారు, అరే నువ్వు పోయి కింద కోర్టుకు పోయిరా, కింద నుంచి 10 కోర్టులు తిరిగితే కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి లేదు, దీనికి ఇక్కడ అయిపోతాం మనం, మన జీవితం ఇక్కడ అయిపోద్ది. అదే రఘురామకృష్ణరాజుకి ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఆయనకి అపాయింట్మెంట్ దొరుకుద్ది, జడ్జి ముందు దొరుకుద్ది. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతేకాదు, ఆయన ఏమైంది మళ్ళీ ఏదో స్పెషల్గా మిలిటరీ హాస్పిటల్లో ఆయన టెస్టులు చేయిస్తే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ధర్మారెడ్డి అని జేయుగా ఉన్నాయని ఆయన డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ అని ఆయన అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయనకి అనుకూలంగా చేయిస్తాడని రఘురామ కృష్ణరాజు అక్కడ ఉన్న ఇంకో రాజు డాక్టర్ని పట్టుకుని అది జరగకుండా చూశాను ఈయన అంటాడు. అంటే అసలు అక్కడ అది సాక్ష్యం ఎవడి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎట్లా వచ్చిందో వీళ్ళ రెండు చూస్తే ఎవడికి అర్థం కాదు. అంటే ఇక్కడ ఆయన తీసుకురించి నా కాళ్ళు చూపించి కొట్టి తర్వాత మళ్ళీ డ్రామాలు ఆడి అని చూసాం మనం. అట్లాగే జగన్ కేసులు 17 ఏళ్ళ నుంచి నడుస్తుంది, సుప్రీంకోర్టులో రమణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ చట్టసభ సభ్యులు వీళ్ళందరూ కేసులు పొలిటికల్ కేసులు తొందరగా తేల్చండి అంటారు. ఏ తేలవు ఎప్పుడు కూడా. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కార్యకర్తల మీద ఉన్న కేసులన్నీ
ఇది చేయించుకుంటారు. మన జగన్ వచ్చినప్పుడు ఆ చేయించుకోవడం కూడా అతను చేత కాక మళ్ళీ కోర్టు అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేసింది. అంటే ప్రొసీజర్ కూడా పాటించుకున్నా. అంటే ఇంత ఘోరంగా ఉన్న వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో మీకేదో కాసేపు ముడ్డినే పుట్టిందని చెప్పేసి మీ మీ అసహనాన్ని మీరు వెలబుచ్చారు. ఒక సామాన్యుడిగా 140 కోట్ల జనాభాలో 140 కోట్ల మందిలో ఒకడిగా నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే మనం ప్రశ్నిస్తే దానికి ఆయన ఏం చెప్పాలి? సమాధానం ఆయన దగ్గర ఉందా? ఒక చిన్న చూస్తాం రోజు, ఇప్పుడు ప్రతి చోట గ్రామంలో చూస్తే కులాధిపత్యం, పొలిటికల్ ఆధిపత్యం, ఫ్యాక్షన్లు, ఇన్ని రకాలు. ఇప్పుడు నక్సల్స్ వ్యవహారాలు ఉన్న చోట అక్కడ గిరిజనులు వాళ్ళ మీద వాళ్ళు ఒత్తిడి చేస్తారు, వీళ్ళు ఒత్తిడి చేస్తారు, ఎవడు తీసుకెళ్ళి చంపేసినా దిక్కులేదు. ఈ మధ్య జై భీమ్ లాంటి సినిమాలు కూడా మనం చూసాము, ఎవడు వాడినంటే చంపేసిన వాళ్ళని ఎన్నో కేసులు. ఇక్కడ ఈ ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు నక్సలైట్ల పేరుతోటి ఎంతోమంది చంపేశారు. ఆ కేసులన్నీ ఏమైనాయో తెలియదు. ఈ కేసులు అట్లాగే ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయటం అనేది జనం కూడా ఎన్కౌంటర్ చేసేసేయండి అనే పరిస్థితి ఎందుకు వచ్చారు? కోర్టుకు పోతే తేలదు, వాడు శిక్ష పడదనే ఉద్దేశంతో ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారు జనం. అంటే పొలిటికల్ ప్రెషర్ తట్టుకోలేక ఆ మాట అన్నారు అనుకోవాలా, లేకపోతే ఆయన ఊహించిన దానికి ఇక్కడికి వచ్చిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి కంపారిజన్ లేక వచ్చింది? అంటే పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది అనేది అది వేరే విషయం అండి. అది కూడా కొన్నాళ్ళు నడిచింది. ఇది బెంచ్ వేసే న్యాయమూర్తులకు సంబంధించిన దాంట్లో కొలేజియము, ఈయన మోడీ గవర్నమెంట్ నుంచి ఆయన మీదకి ఒత్తిడి రావటం అదొక ఫేజు. అంటే ఇది వర్క్ ప్రెషరు. అంటే ఇప్పుడు ప్రతి న్యాయవాది ఇప్పుడు తన కేసు ముందు రావాలనే కోరుకుంటాడు. ఎందుకంటే క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకున్నాడు ఏంటంటే ఆ తొందరగా ఇట్స్ ఆల్ బికేమ్ లైక్ కన్జ్యూమర్, వినియోగదారులాగా ఆయన. బికాజ్ ఐఎమ్ పేయింగ్ యూ, ఇప్పుడు మా పిల్లాడిని స్కూల్లో చేర్పిస్తారు మీ బాబునో పాపనో, నాకు చదువు చెప్పాలంటారు. ఇంతకుముందు అట్లా కాదు, గురువు దేవుడు, డాక్టర్ దేవుడు, వాడు ఏం చేస్తే అది యాక్సెప్ట్ చేశాను. ఇది కన్జ్యూమర్ సొసైటీలో ఇప్పుడు వాడు అడుగుతాడు కింద అంటే ఇప్పుడు ఎట్లున్నారంటే నువ్వు ఏమన్నా చేయి, న్యాయాన్ని కొంటావో లేకపోతే నీ వాదన పట్టి ఉపయోగిస్తావో. ఎందుకంటే ఇంతకుముందు కోర్టు గురించి మాట్లాడాలంటే అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు అంతా బట్టబయలైపోయింది. ఇప్పుడు ఎట్లయిందంటే ఇదే ఒకటే ప్రశ్నకి చంద్రచూడు మనకు సమాధానం చెప్పాలి. ఒక సామాన్యుడు ఇక్కడ ఒక ఏదన్నా వాడికి దెబ్బ తగిలితే వాడు కోర్టుకు పోయే పరిస్థితి లేకపోతే ఆ లోక్ అదాలత్లో పెట్టి పరిష్కరం చే. నేను మొన్న కూడా ఒక మాట అన్నాడు, కోర్టులు సరిగ్గా లేకపోవటం వల్లనే సెటిల్మెంట్లు చేయాల్సి వస్తుందని. అప్పుడప్పుడు ఆయన బయటపడుతున్నాడు, దాని మీద కూడా మనం మాట్లాడాము. ఒక సామాన్యుడు వాడు తన్నులు తింటే వాడికి ఏం చేస్తారు మీరు? అదే మన కోడికత్తి కేసు చూసాము, కోడికత్తి సీన్ కేసు చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలమైన లాయర్లను తీసుకొచ్చాడు, కనీసం ఆయన కోర్టుకు అటెండ్ కాల. ఆయనకు అటెండ్ అయితే కానీ కేసు తేలదు. చివరికి వాడెవడు ఆ సలీం అనేవాడు, అతను పెద్ద ప్రొఫైల్ ఉన్నాడు కూడా కాదు, పాపం అతను వచ్చి అతన్ని వెంటబడి ఏది చేస్తే కానీ అవ్వాలి. అట్లాగే ఆ గులకరాయ కేసులో వాడేమన్నా రోడ్డు మీద పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి నేను ఎందుకు మాట్లాడవు? ఇట్లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట ఉంటాయి. ఈ వార్త నువ్వు కూడా చదువుకుంటావుగా, జగన్ గులకరాయి కేసు చూసుంటావు, కోడికత్తు కేసు చూసుంటావు. చేసినప్పుడు ఏంద్రా ఇప్పుడు ఎందుకంటే సుయోమోటోగా సుప్రీంకోర్టుకి ఏ విషయంలో అయినా ఇంటర్ఫియర్ అయ్యే హక్కు ఉంటుంది. నువ్వు అప్పుడే పిలిచి వరే గాడిద కొడక, నువ్వు ఎందుకు కోర్టుకు పోవు? వాడు నేను పొడిచాడు అంటున్నావు, నేను చంపాడు అంటున్నావు, నువ్వు ఎందుకు నువ్వు పోయి సాక్ష్యం చెప్పు అని జగన్ అడిగి ఉండాలిగా. అట్లా గులకరాయి కేసులో కూడా వాడిని ఏమన్నావు నిస్సహాయంగా, వాడిని చంపేసేవాళ్ళు అంటే వాడు చెప్పాడు తర్వాత టీవీల ముందు కూడా వచ్చి ఆ పిల్లాడు నన్ను ఒప్పుకోకపోతే చంపేస్తారు. ఇట్లా చాలా కేసుల్లో అందరికీ తెలిసింది ఏంటంటే స్టాక్ ఫిట్నెస్లు పెడతారు పోలీసులు, ఎవరైనా సరే నేరం ఒప్పిస్తారు. అదే మీరు జై భీమ్ సినిమాలో అట్లా కూడా అంటే ఇదంతా కూడా పట్టబయలైపోయింది. ఆ ఇంత ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నీకు లేని కోపము, నీకు లేని ఉద్రేకము, నీకు లేని ఆవేశము, నీ ముడ్డి రేపుట్టే తెలకు వచ్చింది. అంటే ఈ మాట అంటాం ఆయన్ని అగౌరవపరచడం అంటే నేను చెప్పలేదు. ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కదా ఇది వచ్చింది, ఊరికే అయితే ఎవరు అనలేదు. అంటే ఆవేశం ఆయనకే కాదు నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో చాలా ఉన్నాయి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులు అమలు జరగట్లేదు, నాకు ఉన్న జ్యుడిషియరీ అధికారాన్ని లేదా పోలీస్ పవర్ ని అంతా దారాదత్తం చేసాం స్టేట్ కి. అంటే లేదంటే నాకే ఏమైనా కోపం వస్తే నేనే పోయి పొడుస్తాగా? శిక్షలు లేవు అసలు, ఏమి ఒక ఏ చట్టాలు లేని రాజ్యంలో అట్లా పొడిస్తే అరాచకం ఏర్పడుతుందని చెప్పేసి మనం మోనోపోలీ ఇచ్చాం స్టేట్కి, మోనోపోలీ ఇచ్చాం. ఇవ్వటం ఎందుకు ఇచ్చాం? మనకు న్యాయం జరుగుద్దని ఇచ్చాం. మరి నీకు ఆ మాత్రానికి అసహనం వస్తే సామాన్యుడికి నాకెంత కోపం రావాలి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇది సామాన్యుడి బాధ అని చూసి వచ్చింది అయితే కాదు. ఎందుకంటే ఆయన వర్క్ వాళ్ళందరూ మా కేసు ముందు మా కేసు ముందు అని అంటే అందరికీ తొందర ఉంది, అందరూ వచ్చేసి మావంటే ఎట్లా అనేసి అని అనడము అది చూస్తే అయితే ఖచ్చితంగా హై ప్రొఫైల్ కేసులే. ఆ కోపం అనేది ఆయనకి దీని మీద వచ్చింది. అయితే మొన్న ఇంకొక ప్రస్తావన కూడా
ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఇట్లా స్పీడ్గా జరగపోవటం వల్ల సెటిల్మెంట్లు వస్తున్నాయి అనేది. అదే మనకు తెలుసు కదా, ఊళ్ళో ఏదన్నా మన ఇల్లు ఎవరిని ఆక్రమించాడు అనుకోండి, మనం కోర్టుకు పోతే తేలదని మనం పక్క రౌడీ దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా లోకల్ లీడర్ దగ్గరగా లోకల్ వాడు పోతాం, వాడు చివరికి మన ఇల్లు కొట్టేస్తాడు, వాడు ఏటోడు ఎదురు షరీక్ అయ్యి. అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు లోక్ అదాలత్లు పెట్టారు, లోక్ అదాలత్లు పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా ఏంటంటే ఆ కేసును తేల్చడం, అక్కడ మనకు ఇనిఫిషియంట్ లాయర్ని ఇస్తారు, లేకపోతే ఏమి పనికిమాలని అక్కడ దాని కింద ఆర్బిట్రేటర్ కింద పెడతారు, ఏది వేరే పనులు ఎఫిషియన్సీ లేని వాళ్ళు అని. ఇప్పుడు అక్కడ కూడా మనకి ఇప్పుడు కోడికత్తి కేసులో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేడర్ని పెట్టారనుకోండి, వాడు ఏదో పనికిమాలినాడో లేకపోతే ఆవారానో లేకపోతే పైరవీ కారుణో పెడతారు. అంటే గవర్నమెంట్ ప్లేడర్ పోస్టులు ఎట తెచ్చుకుంటారో మనకు తెలుసు, రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్నాళ్ళు అవన్నీ పొలిటికల్ ఇదైపోయినాయి. ఇప్పుడు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మన జర్నలిస్టులుగా ఉన్నాళ్ళు, కొంతమంది ఆర్టీఐ కమిషనర్, ఏంది అసలు వాట్ వే షీ ఈజ్ కన్సర్న్డ్, అట్లా జరుగుతున్నాయి. అట్లాగే ఏజీపీలు జీపీలు తెచ్చుకోవటం ఇవన్నీ జరుగుతుంది. ఇటువంటి వాటి మీద వాళ్ళకి ఎందుకనో శ్రద్ధ ఉండదు. అంటే పైన పెద్ద స్థాయిలో ఉన్నాళ్ళు వాళ్ళకి ఏదంటే ఏదో వాళ్ళకి నొప్పి పుడితేనో వాళ్ళకి ఏదో ఒక మీటింగ్లో అందంగా మాట్లాడటానికో ఆకర్షణీయంగా మాట్లాడటానికో మంచి ఇంగ్లీష్ జార్గాన్ని ఉపయోగించి మంచి ఇడియమేటిక్ ఇంగ్లీష్లో కామెంట్ చేయడానికి మీద ఉండే శ్రద్ధ ఈ దేశపు చిట్ట చివరి పౌరుడి ఆక్రందనలు పట్టించుకోవడం మీద ఉంటే బాగుండేది. నిజంగా అంటే అంత అత్యున్నత వ్యక్తి ఇలా కమెంట్ చేయడం అయితే సీరియస్లీ, అంటే మీరు అన్నట్టు సామాన్యుడి బాధ నీ దాకా వస్తే ఇంకా ఎట్లా ఉండేది, నీ పెద్దల బాధ నీకు ఇంత ఇదిగా ఉంటే కింది స్థాయి అని అంటే అది వర్ణనాతీతం సార్. సీరియస్లీ మంచి విశ్లేషణ అందించారు, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.